ఇన్ఫ్లెక్స్ మొబైల్ మెడికల్ క్యాంప్స్ అని పెట్టేసి పెట్టిర్రు అన్నిట్ల దగ్గర చెక్ చేస్తారంట. ఇప్పుడు ఇవాళ వచ్చేసి మన హిద్లో హిద్ ప్లస్ అల్బా మోహరక్ ఈ మూడు ప్లేస్ చెక్ చేసారు. వెల్కమ్ వెల్కమ్ టు కోట్లా బ్లాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా. చెల్లి చిన్న టాపిక్ మాట్లాడమని. టాపిక్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు అవుట్ సైడ్ అన్న చెకింగ్ పెట్టారు బల్దియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు. బయట అంటే ఇప్పుడు రోడ్లపైన మామూలుగా మనుషులు పెట్టేసి చెక్ అప్ చేస్తున్నారు. మీన్స్ మెడికల్ క్యాంప్ లెక్క పంపించేసి డాక్టర్స్ని వాళ్ళ ముగ్గురు నలుగురు పంపించేసి చెకప్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటో చూడండి, ఈ ఫోటోస్ టైప్ అన్నట్టు పంపించేసి చెకప్ చేస్తే, సో నిన్న మనమలు ఇద్దరు ఇసరంలో 16 మంది, వీరంతా ఫ్రీ వీసా వాళ్ళన్న. సో ఫ్రీ వీసా వాళ్ళంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏం కథ, ఇవాళ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. ప్లస్ అలాంటి క్యాంపింగ్స్ ఇవాళ కూడా కొంత ఆట పెట్టారు. సో ఎవరెవరు ఎక్కడెక్కడో నాకు తెలీదు ప్రాపర్గా, ఎవరైనా ఇసా టౌన్ సైడ్ వాళ్ళు ఉన్నా లేకుంటే ప్లస్ అల్బా సైడ్ ఉన్న వాళ్ళైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇట్ స్పెషల్గా బంగ్లా గల్లీ దగ్గర ఉన్న వాళ్ళు, మామూలుగా మన వాళ్ళు ఫ్రీ వీసా వాళ్ళు బాగా మంది వనామాలు ఉంటారు కదా, బంగాళ గల్లీలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇద్దరు పాజిటివ్ కేసులు వచ్చినాయి. సో వాళ్ళకి ఏముంది ఏం కదా అని చెప్పేసి ఇన్ ఫర్దర్గా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక న్యూస్ తెలిసింది, ఇద్దరు 41 మందికి యాక్టివ్ కేసులు అని. సో ఒకసారి చూద్దాం ఎక్కడ ఏంటంటే. అన్న యాక్చువల్లీ చెప్పిన కదా, ఇవాళ హిద్దులో అల్బాలో ప్లస్ మోరక్లు చెక్ చేసిర్రు. సో హిద్దులో ఎక్కువ కేసులు ఇవాళ యాక్చువల్లీ నోటెడని 41 కేసులు అట. 41 అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనకి ఇచ్చింది 349 ప్లస్ ఈ 41 కూడా యాడ్ చేస్తే మొత్తం 390 కేసులు యాక్టివ్ కేసులు, 4 క్రిటికల్. సో మనిషి నువ్వేమనుకుంటున్నావు అసలు ఇది ఎలా అవుతుంది, ఎలా కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నావు? ఇప్పుడు తెలియదు అసలు ఇంకా అల్బాలు ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు, ప్లస్ ఇంకా మోరక్లు ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు మనకి యాక్టివిటీ అనేది తెలియదు. అవన్నీ ఒకసారి తెలిస్తే తర్వాత మనకు అసలు అర్థమైతే మనం ఏ సిచ్యువేషన్ ఉన్నామని చెప్పేసి. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిన మనుషులు వచ్చామా, ఆ ప్లేస్ వచ్చి హిద్దులుళ్ళు తెలిసే అందరికి, హిద్దులుళ్ళు బ్యాక్ సైడ్. సో మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాము, ఒకసారి జస్ట్ చూడండి ముంగడ ఎలా ఉంది కదా అని. లుళ్ళు బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు అది లుళ్ళు ఇది ఒక సైడ్, అది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ సైడ్ రావాలా, మనం బ్యాక్ సైడ్ వెళ్దాం. కొత్త బిల్డింగ్స్ ఉన్నాయి, లేబర్ క్యాంప్స్ ఎక్కడ ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్ని లేబర్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నాము, మనము బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇండియన్ మేడ్ N95 360 బాగా ఇబ్బంది అన్న. యాక్చువల్లీ ఎక్కడ నుంచి చెప్పి బ్లాక్ చేసిండ్రు ఇది, ఏం కథ? ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ అయితే ఒకవేళ ఇన్ఫెక్టెడ్ క్యాంప్ ఉంది ఇన్ఫెక్షన్ ఏరియా కన్నా, ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఎక్కువ మంది రుళ్ళు యూజ్ చేసుకుంటా ఉంటారు. అదే కదా, ఇప్పుడు నూలుకి ఎంత ఫ్యామిలీస్ వస్తున్నారు. నువ్వు లుల్లు షాపింగ్ చేస్తున్నావు, పీకేలే కానీ ఆల్రెడీ నువ్వు ఎంటర్ అయిపోయావు. జోన్ రాడ్ పూసుకొని తీసుకొని తిరిగిన తర్వాత వల్ల జోన్ లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయావు, మనం ఏం చేయలేం. అది ఏమన్నా కాలు ఉంటే పోయి మట్టి ఏమన్నా కరోనా ముట్టుకోవడం తప్ప పోవడం తెలియదు. కరోనా ఎండి చేపలు వాసన వచ్చిన తర్వాత బాగోలేదు, కడిగిన తర్వాత కూడా ఎక్కడన్నా తెలిసిందా చెప్పన్నా 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 నీ ఛానల్ ప్రేక్షక మహాదేవుడు లాగమని ఇంకొంచేపు
యాక్చువల్లీ తిరుగుతున్నాం కానీ బీపీఎస్ తిరుగుతున్నాం లోపల నుంచి బయటకు, బయట నుంచి లోపలికి. ఎక్కడ బ్లాక్ చేసింది కనబడట్లేదు. ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే లుల్లు బ్యాక్ సైడ్ వచ్చింది తప్ప పర్ఫెక్ట్ ఎక్కడైనా ఇంకా చెప్పలేదు. చూసారన్నా లుల్లు బ్యాక్ సైడ్ ఎలా ఉందని చెప్పేసి. ఎలా అంటే యాక్చువల్లీ ఎవరేం సీరియస్గా తీసుకోవట్లేదు అసలు, నాకేం అర్థం కావట్లేదు అబ్బా, బిల్కుల్ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సీసర్లో ఉన్న 41 కేసులు ప్లస్ ఇవి ఒక సారీ హీజర్లో 41 కేసులు, హీజర్ ఉన్న 16, మనమల 12, మనమల 2, ఇవన్నీ వచ్చినా కానీ సీరియస్ ఎవరు కనబడలేదు, అర్థం కావట్లేదు. మందా ఖచ్చితంగా ప్రాబ్లం అర్థం కాదా, మరి ఏం అవుతుందో తెలీదు. సో ఇప్పుడే ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, మినిస్ట్రీ నుంచి మన ఏదైతే కర్ఫ్యూ ఉందో కర్ఫ్యూ అది ఇంకో 2 వీక్స్ కంటిన్యూ చేస్తారట. సో వాళ్ళు ఏమైతే ఏమంటారు అంటే బాగా ప్యానిక్ కావాల్సిన విషయం ఏం లేదంటున్నారు. సో ప్యానిక్ కావన్నదు మీరు ఎప్పటికీ దాకా కష్టం సన్నా, ఎందుకంటే నాకు అనిపిస్తుంది కంపల్సరీ ప్యానిక్ సిచ్యువేషన్ కదా సార్. హిద్రు 41 మంది లుల్లు వెనకాల, ఒకసారి చిన్నగా ఆలోచించండి, ఆ 41 మందిలో ఒక 10 మంది కూడా లుల్లులోకి వెళ్ళి సామాన్ తీసుకొని ఉంటే, అది కూడా కమిషన్ రాయండి ఒకవేళ తీసుకొని ఉంటే ఎలా ఉంటుంది రాయండి ఒకసారి. వీళ్ళు ప్యానిక్గా ఉంది, ఇంత సింపుల్గా చెప్తుర్రు. తెలియదమ్మా, ఫేస్ మాస్క్ ప్లస్ గ్లౌజ్ వేసుకుంటే సరిపోద్దట, వేరంతగా పట్టించుకోవద్దని చెప్పేసి చెప్పారు. మీరు చెప్పండి సార్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇద్దరు 41 కేసులు యాక్టివ్ ప్లస్ ఈసరంలో 14 ప్లస్ ఇక్కడ 2, ఇవేంటో నాకేం అర్థం కాదు సార్. ఎందుకంటే ఇంకా అల్బా గురించి చెప్పలేదు, మోరా గురించి ఇంకా చెప్పలేదు. మోరాకు అల్బా గురించి చెప్తే కన్ఫర్మ్ కేసెస్ ఎన్నైనా ఏం కదా తెలిస్తే అప్పుడు మనకు పర్టికులర్గా ఒక విషయం తెలుస్తుంది అసలు ఏంది ఏం కదా అని. సరే అన్న, జాగ్రత్త, మీరు జాగ్రత్త ఉండరు ఫస్ట్, ఏదేమైనా పర్లేదు తర్వాత విషయాలు కానీ మీరు జాగ్రత్త ఉండరు, తర్వాత చూద్దాం ఏమైతే ఏం కదా అని చెప్పేసి. సో ఈరోజు బ్లాగ్ ఇదే అన్న చిన్నగా, లైక్ వాళ్ళు మెడికల్ క్యాంప్స్ పెట్టారు కదా దాని గురించి చిన్నగా చేసింది ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి, ఎలా నడుస్తుంది ఏం కదా బయట అని. సో ఉంటామరా, బాయ్ బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ లైక్, బాయ్.